హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రుతి ఛానల్. మీరు ఎప్పుడైనా ఇడ్లీ తయారు చేయబోయే ముందు 2 నిమిషాలు నా రెసిపీ ఫాలో అవ్వండి. చాలా సింపుల్గా ఈజీగా పప్పు దినుసుల ఇడ్లీని తయారు చేసుకోవచ్చు. కడాయి తీసుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీరా, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, కట్ చేసి ఉంచుకున్న ఆనియన్ ముక్కలు యాడ్ చేయండి. పెసరపప్పు, శనగపప్పు, కరివేపాకు యాడ్ చేసి కొద్దిసేపు బాగా ఫ్రై అయ్యేంత వరకు కలపండి. బాగా ఫ్రై అయిన తర్వాత బౌల్లోకి తీసుకోండి. మనం ఇప్పుడు ఇడ్లీ బ్యాటర్లోకి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. కొద్దిగా సోడా పొడి యాడ్ చేసి ముందుగా పక్కన ఉంచుకున్న పప్పు దినుసుల ఫ్రైని ఇందులోకి వేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో 1 కప్ వాటర్ యాడ్ చేద్దాం. ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ ప్లేస్లో ఘీ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఘీ యూజ్ చేస్తే ఇడ్లీలు ఇంకా టేస్టీగా ఉంటాయి. నేనైతే ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఇడ్లీ బ్యాటర్ని ఇడ్లీ ప్లేట్లోకి ఈ విధంగా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఈ ఇడ్లీ ప్లేట్లను ఇడ్లీ పాత్రలో ఉంచి 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, 3 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచండి. ఇడ్లీ ఉడికిందో లేదో ఇలా చెక్ చేసి చూసుకోండి. ఇంతే అండి, చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.